अंदर की गृहलक्ष्मी चैनल की स्वागत नेनु ना डॉटर मेदिनी इधर कल चैलेंज अदेंटे कोई फूड आइटम्स अभी तन ती तीन फीलिंग्स चूप्चक अभी उपैना पुलपैना कारमैना चेदैना सर तन फेस लो फीलिंग्स राकूडदु अलागे तन नाक तिनिपिस्तुंदी अप्पुडु ना फेस लो फीलिंग्स नेनु चूपिंचकूडदु सो इला एवरमैते फेस लो फीलिंग्स चूपिंचकुंडा लास्ट वरकु तिंटामो వాళ్ళకి మేము అంటే గెలిచిన వాళ్ళకి ప్రైస్ ఇస్తాం అన్నమాట అది ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో సో ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ చెప్తాను ఈ గేమ్ కి సో ఈ గేమ్ లో నాకు 4 ఐటమ్స్ ఉంటాయి అమ్మకి 4 ఐటమ్స్ ఉంటాయి అమ్మ ఫస్ట్ నాకు తినిపిస్తారు నేను గెస్ చేసి అండ్ రియాక్షన్ మార్చుకుంటా అంటే ఇట్లా ఉండాలి రియాక్షన్ మొత్తం తినే టైం మొత్తం నో రియాక్షన్ ఆన్ ద ఫేస్ స్మైల్ కూడా చేయలేము దట్ ఇస్ ద రూల్ అండ్ ఫస్ట్ అమ్మ నాకు తినిపిస్తా నేను తర్వాత అమ్మకి తినిపిస్తాను ఇట్లా 4 రౌండ్స్ ఉంటాయి అండ్ అది ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ దానికి పెడతాను తను ఫేస్ లో ఫీలింగ్స్ మార్చకుండా తినాలి కొంచెం పెడతాను ఎక్కువ ఏం పెట్టను ఓకే నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నిట్లో ఇష్టం గానీ రా ఫస్ట్ టైం తింటున్నా తను గనక ఫేస్ ఫీలింగ్స్ మారిస్తే चला बैड ఇప్పుడు నేను అమ్మకి తినిపిస్తున్నది ఫస్ట్ చాలా చాలా ఈజీ అయినది ఇది కాఫీ పౌడర్ అండ్ కోకో పౌడర్ మిక్స్ అన్నమాట చాలా ఈజీ సో నేను ఒక ఫుల్ స్పూన్ తినిపిస్తున్నాను ఫుల్ స్పూనా ఫుల్ స్పూన్ అంటే ఎక్కువ కాదు తింటే అది ఎంత బ్యాడ్ గా ఉందో ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది అయిపోయింది ఫేస్ ఫీలింగ్స్ మార్చలేదే నాకు తెలిసిన వరకు అండ్ ఇది లోపల ఇలా స్టక్ అవుతుంది అన్నమాట అంతేగాని నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు తను చెప్పినట్టు నార్మల్ గానే ఉంది సో ఈ రౌండ్ అయితే మేము ఇద్దరం 1-1 పాయింట్ వచ్చింది ఎవరు లూజ్ కాలేదు సో నెక్స్ట్ రౌండ్ చూడాలి ఎవరు లూజ్ అవుతారు సో నెక్స్ట్ రౌండ్ కూడా అమ్మ మీ స్టార్ట్ చేయండి इडली पिंडी इडली उड़क तिंटेने चाला टफ अलांटिदी डायरेक्ट पुलिसिना इडली पिंडी सो इदी इप्पुडु पापकु पेट्टुन्नानु चूडंडि चूद्दाम फस्ट ना इंग्रीडियंट्स पाप हॉरिबल असल चैलेंज अलागे उंडकूडदु कदा చాలా బ్యాడ్ గా ఉంది ఇది యాక్చువల్ గా ఏంటంటే దీని ఉప్పు కూడా లేదు సో ఉప్పు ఉన్నా ఉంటే కొంచెం బెటర్ గా ఉండేది ఉప్పు కూడా లేదు నిజంగా మీరైనా ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుందో టేస్ట్ సో అది సో తను ఒకటి ఓడిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు మీతో కంటిన్యూ చేద్దాం ఓకేనా నాకు అది నిజంగా నచ్చలేదు ఇది రివెంజ్ టైం లాగా మీకు సో ఐ యామ్ నేను ఇచ్చేది ఇది అందరికి తెలిసింది యాపిల్ సైడర్ వెనిగర్ ఇది सो अम्मा की असल पुलप इष्ट उदी इंका बैड टेस्ट सो अम्मा इधी चैलेंज मूत तागल मुंदी 10 ml अंत सो इधी अम्मा ताग दी तो ताता लेद्मा इध मोतम तागल ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం ఈ ఒక స్పూన్ దాల్తా ఒక స్పూన్ లేదమ్మా అది మొత్తం నాకు ఒక స్పూన్ మొత్తం ఇచ్చారు మా అమ్మ ఒక స్పూన్ ఇంట్లో లైక్ హీపింగ్ స్పూన్ లాగా సో నిజంగా యాక్చువల్ గా అయితే నేను మామిడికాయ కూడా తిననండి
అది స్వీట్ ఉంటే తప్ప తినను ఏది కూడా పులుపుది నాకు అసలు అంటే అసలు నచ్చదు ఇప్పుడు మామిడికాయ ఛాలెంజ్ కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తాను చూడాలి ఓకే సో నవ్వ గుర్తు కూడా అమ్మ గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూస్తాను ఎట్లా చేస్తారు మీరు కూడా కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాను ప్లీజ్ అవ్వండి అవ్వండి అవ్వాల్సిందే ఏసీవీకి కాబట్టి టెన్ సెకండ్స్ అయిపోయింది వావ్ మా హెల్దీ షార్ట్ అయింది మా అమ్మకి పర్లేదు నో ప్రాబ్లం చాలా చాలా ఘాట్గా కూడా ఉంది బట్ ఛాలెంజ్ కాబట్టి నేను ఛాలెంజ్ తీసుకున్నాను దయచేసి మీరు ఎవరు ట్రై చేయొద్దు ఇలాంటివి నిజంగా ఇది జస్ట్ ఫన్ కోసమనే అనుకుంటున్నాం కానీ తాగితే మాత్రం కొంచెం కష్టమే బట్ డోంట్ ట్రై నిజంగా కొంచెం గొంతులో కూడా బాగా మంటగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క షాట్ లో తాగాను కాబట్టి సిప్ బై సిప్ అయితే అంత అనిపించి ఉండకపోవచ్చు దట్స్ ఇట్ ఓకే ఇది మాత్రం నిజంగా చాలా కష్టం మా అమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి అండ్ స్వెట్టింగ్ కూడా వస్తుంది స్వెట్ అంతా వచ్చేస్తుంది అసలు గుడ్ వర్క్ అమ్మ థాంక్యూ సో సెకండ్ రౌండ్ సాడ్ గా నేను ఓడిపోయాను అమ్మ గెలిచారు సో థర్డ్ రౌండ్ చూసుకుందాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు ఇప్పుడు ఛాలెంజ్ నేను ఇస్తున్నాను తనకి ఇది సింపుల్ కాకపోతే తను ఫేస్ ఫీలింగ్స్ మార్చకూడదు అంతే ఇది బ్రెడ్ అండ్ దెన్ ఇది కాఫీ డికాషన్ చిన్న ట్విస్ట్ తోటి ఇది కొంచెం కలుపుతాను ఇది జస్ట్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను మళ్ళీ ఇది విత్ కాఫీ ఆయు రెడ్ చిల్లీ సాస్ స్ప్రెడ్ చేసేస్తున్నాను ఫుల్ ఆర్టిస్టిక్ గా చేస్తున్నాను మా అమ్మ కొద్దిగా డికాషన్ ఇది ఎట్లాగైనా నేను గెలవాలి బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ కూడా సో ఐ హావ్ టు విన్ ఇట్ జస్ట్ కొంచెం కాంబినేషన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు దట్స్ ఇట్ ఇది ఎవరు తినరమ్మా గెలవాలి చూద్దాం బాగా తినేస్తున్నావు బాగా లేదు కాఫీ డికాషన్ రెడ్ చిల్లీ సాస్ ఓ దట్స్ గుడ్ ఇట్స్ నైస్ బేబీ యాక్చువల్లీ బికాస్ సాస్ ఎక్కువ లైక్ బ్రెడ్ ఎక్కువ ఉంది అండ్ సాస్ కూడా ఉండడం వల్ల కాఫీ పెద్దగా తెలియలేదు ఇట్ వాస్ గుడ్ అండ్ నేను పాస్ అయిపోయాను ఐఎమ్ హ్యాపీ దట్స్ నైస్ ఇప్పుడు చూడాలి ఆమె ఏమిస్తుందో చూద్దాం సో నాది వచ్చి యాక్చువల్లీ ఇద్దాంలే బికాస్ ఇప్పుడే పుల్లదైంది మళ్ళీ పుల్లదైతే బాగుండదు కాబట్టి ఇది మనం అందరం పావు బాజీ వేసుకుంటాం కాబట్టి పావు బాజీ మసాలా విత్ రెడ్ చిల్లీ సాస్ రెండు కష్టమైనవే ప్లేన్ గా తిండం అండ్ అది ఇట్లా ఒక స్పూన్ లో ఒక డిజైన్ లాగా కూడా చేసి నేను చేశాను సో ఇది మా అమ్మ ఎప్పుడు తినాలి వెనిగర్ తాగాను సో ఇది కూడా పాస్ అయిపోతానని నేను అనుకుంటున్నాను ఇది పొడి కదా పౌడర్ కాబట్టి మేబీ నా గొంతులో ఏదన్నా అంటే డైరెక్ట్ గా పౌడర్ తినడం కష్టము సో చూడండి దానిపైన జస్ట్ ఆర్టిస్టిక్ గా వేసింది రెడ్ చిల్లీ సాస్ దానికి ఇది పౌడర్ కాబట్టి నేను రెడ్ చిల్లీ సాస్ వేసా సో లైక్ ఏదైనా అవ్వకూడదు అని చూద్దాం తింటారు రెడీగా పెట్టుకుంటాను టెన్ సెకండ్స్ అయ్యాక తాగొచ్చు నేను ఛాలెంజ్ అంటే డెఫినెట్ గా చాలా సీరియస్ గా తీసుకుంటాను సో అందుకని నా ఫీలింగ్స్ తెలియకుండానే ట్రై చేస్తాను ఇందాక కాఫీ తిన్నప్పుడే నాకు బాగా ఇదైంది బట్ ఇట్ వాస్ నాట్ బ్యాడ్ కాబట్టి తినేశాను ఇది కొంచెం కారమే రెండు కారమే పొరబోతుందో ఏమో నాకు తెలియదు ఐ విల్ ట్రై వెయిట్ తినొచ్చా అదొక ఎక్స్క్యూజ్ మీకు కానీ మొత్తం కంప్లీట్ చేయాలి ఇన్ టూ బైక్స్ అంతే అంటే టూ లాంటి దాంట్లో
బాగానే ఇప్పటివరకు కానీ నాకు బాలేదు బికాజ్ రియాక్షన్ ఏం పెద్దగా రావట్లేదు మొత్తానికి స్పూన్ మొత్తం కంప్లీట్ చేసేసారు విత్ నో రియాక్షన్స్ దేవుడా నైస్ బట్ ఇక్కడ కూడా కారం నేను కారం చాలా తక్కువ తింటాను సో పౌడర్ కారంగా ఉంది అండ్ చిల్లీ సాస్ కారంగా ఉంది అయినా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇమిడియట్ గా ఒక 6 వాటర్ దాని సో ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ అమ్మ ఒకటి తింటారు అమ్మ నాకు తినిపిస్తారు थर्ड राउंड आया सर की इधर की अम्मा इधर वो गैल्स हैं सामु इधर हम एम रिएक्शन दे ले एम ले दो ओकटी ओड़ी पे नहीं करा हाँ नेर ओकटी ओड़ी पे आनु कानी थर्ड राउंड इधर हम एम रिएक्शन दे ले दो इस व्हाट यस इंजेक्ट है ना फोर्थ एंड फाइनल राउंड इधी डिसाइडिंग राउंड अन माता अम्मा रिएक्शन देखते मैं मित्रम टाइ अपड़ो का टाइ ब्रेकर सेशन उन्टर कानी टाइ खा कब होते नेने लूजर सो अपनो ना गिफ्ट को लिया అది ఏంటో నేను ఎండ్ లో చెప్తాను గిఫ్ట్ ఎట్లాంటిదో నేను ఎండ్ లో చెప్తాను ఇది చింతపండు జ్యూస్ దీనికి ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్ గా ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి ఎందుకంటే చింతపండు రసం దీనిలో ఉప్పు లేదు సారీ ఉప్పు లేదు తీపి లేదు ఏం లేదు జస్ట్ డైరెక్ట్ మీ కోసమే మీకు చూపించడం కోసమే ఇట్లా పల్ప్ కూడా పెట్టాను सो अंदे स्क्वीज़ सो दट पुल बीतने इपटी कारंगे असल बेर चेयलेको अंड आ टेन चला फीलिंग्स कम श्रुति हासन लागा ट्राई चेसा मन अंदर श्रुति हासन सो इन तिंटा रियाक्षन मार्चको तिंटा Now you can have oh god direct chintapandu rasam direct picchu chuvichan kada amma baboy navesnao okay yeah that's good nen navvaledamma ne ekkada navvaledu ओके देन नाउ इट्स गुड चिंतपांडु అయిపోయింది అండ్ ఫైనల్లీ ఈ రౌండ్ నేను గెలిచాను అండ్ ఐ యామ్ హ్యాపీ సో ఇప్పుడు చూద్దాం నేను ఇచ్చే దానికి అమ్మ ఎట్లా రియాక్ట్ చేస్తా అమ్మా బాబాయ్ కారం కాకుండా పులుపు కాకుండా ఉంటే చాలు యాక్చువల్లీ మీ సర్ప్రైజ్ కి కారం అండ్ పులుపు ఉండేవే కానీ ఇక్కడ ఉప్పు ఎక్కువ డామినేట్ చేస్తది ఎందుకంటే ఇది బ్లాక్ salt విత్ మ్యాంగో ఊరగాయ సో ఉప్పు ఎక్కువ ఉంటది మామిడికాయ తొక్కుడు ఊరగాయ ఉంటుంది కదా అది దీనిలో ఎక్కువ ఉప్పు ఉంటది सो अम्मा रेडी आ తిన్నానికి స్పూన్ వన్ని క్రాస్ అయిపోయిన కాబట్టి ఇది నాకు పెద్దగా అనిపించకపోవచ్చు బట్ చూద్దాం ఎనీవే తినండి బ్లాక్ salt స్మెల్లే నాకు నచ్చదు మా అమ్మ అన్నకి ఆ స్మెల్లే నచ్చదు కానీ నాకు చాలా ఇష్టం ఇది కనిపిస్తుంది కదా కింద జూమ్ చేస్తే కనిపిస్తుంది సో కనిపిస్తుందా వైట్ గా ఉంది చూడండి కింద అది బ్లాక్ salt అంట మా అమ్మ ఇప్పటికి ఆ చిల్లీ సాస్ వల్ల అంటనే ఉన్నారు బట్ దిస్ చూద్దాం ఎట్లా ఉంటదో అని ఓకే ఐల్ ట్రై ఇంకా ఎక్కువ కూడా ఇచ్చింది ఇదంతా తినేసరికి 20 30 సెకండ్స్ అవుతుంది అయినా ఐల్ ట్రై ఇట్ 10 సెకండ్స్ బయటికి మాత్రం 10 సెకండ్స్ ఛాలెంజ్ కి సో 10 సెకండ్స్ దాటినంటే మాత్రం ఇంకా అంతే ఓకే ఎవ్రీథింగ్ ఇన్ వన్ షాట్ తినేయాలి మా బికాజ్ రియాక్షన్ One, two, three, four, five, six, seven, eight, nine, ten. Yeah. Now you're free to make reactions. Banda uppu. Urugaye uppu ekku untundi. That too. Black salt add chesindi. We'll meet you after a break. So, ఇప్పుడు మా అమ్మ అంతా రిలాక్స్ అయిపోయారు ఫ్రమ్ ఆల్ దట్ ఐటమ్స్ నేను యాక్చువల్లీ
ఈ రౌండ్ మీరు క్లియర్ గా చూసుండే పరితే మా అమ్మ విన్ అయిపోయారు ఒకటి దానితోటి నేను లూజ్ అయిపోయాను ఆ రవ్వ పెట్టినప్పుడు పిండి నాకు అస్సలు వామిటింగ్ వచ్చినాగా అయిపోయింది చాలా బ్యాడ్ ఉండే సో నేను యాక్చువల్లీ మా అమ్మ చాలా వాటిల్లో లైక్ లూజ్ అయిపోతారు ఛాలెంజ్ ఈజీనేలే అనుకున్నా ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ నిజంగా చాలా కష్టం తాగడం వితౌట్ చేంజింగ్ రియాక్షన్స్ మీకు నిజంగా గ్రేట్ ఫర్ దాట్ గిఫ్ట్ గిఫ్ట్ సంగతి చెప్పట్లేదు సో గిఫ్ట్ గురించి వచ్చేసరికి ఈ ఫుల్ కోవిడ్ సిచ్యువేషన్ లో అన్నిటికీ బయటకు వెళ్ళలేము కాబట్టి నేను మా అమ్మ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడగలుగుతారు మీరు అదేందో బికాస్ నేను ఇంట్లో ఒక సర్ప్రైజ్ మా అమ్మకి ప్లాన్ చేయబోతున్నాను విచ్ సర్ప్రైజెస్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం సో అట్లాంటిది ఒకటి ప్లాన్ చేస్తాను ఇంట్లో సో ఏదైతే గిఫ్ట్ ఈసారి మా అమ్మకి రావాలో ఇన్ వినింగ్ సో అది నెక్స్ట్ టైం మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది మా రియాక్షన్లు అండ్ మా హారబుల్ ఇవి సో యా ఫీలింగ్స్ మాత్రం నిజంగా చాలా హారబుల్ గా ఉన్నాయి మీరు ట్రై చేయాలి అనుకుంటే కొద్ది కొద్దిగా ట్రై చేసుకోండి చాలా కష్టం దయచేసి వెనిగర్ ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా తాగొద్దు అండ్ ఇడ్లీ పిండి కూడా తినకండి నిజంగా ఉప్పు లేకుండా అయితే ఇడ్లీ పిండి అసలు తినకండి ఓకే ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కమెంట్స్ ని కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి సో దట్ మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు వస్తాయి అండ్ నా ఛానల్లో ఫస్ట్ నా డాటర్ తోటి ఈ వీడియో చేశాను సో ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తో రావాలని వస్తానని చెప్తున్నా సో మీకు కానీ నేను వచ్చింది నచ్చితే ఈ సిరీస్ ఒకటి కొత్తది మొదలు పెడదాం వేర్ మీ అండ్ మై మామ్ కలిసి వీడియోస్ చేస్తాం సో మీరు అది కూడా చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో సో నెక్స్ట్ నేను కలిసేది మిమ్మల్ని ఆ గిఫ్ట్ వీడియో తోటి బాయ్ బాయ్